హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్ డబ్బున్న వారికే, కామన్గా ఉండే వ్యక్తులకు అంటే కామన్ ట్రేడర్స్కు సరిపోదు అనే మాట ఈ మధ్య కాలంలో బాగా బలంగా వినిపిస్తుంది. ఎందుకని ట్రేడర్స్ ఈ భావనకు వచ్చారు అంటే, మనం సహజంగా చాలా కాలం నుండి ట్రేడింగ్లో చూస్తున్న అపజయాల లిస్టు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండటమే కారణం. ఇక్కడ స్టాక్ మార్కెట్లో అపజయాలు అనేవి మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ట్రేడర్స్కి ఎదురవుతుంటాయి. ఇది ఒక జటిలమైనటువంటి సమస్య. కాబట్టి స్టాక్ మార్కెట్ ఒక వర్గానికి చెందినది అని చెప్పుకునే అభిప్రాయానికి మనం వచ్చాం. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్ అందరి ట్రేడర్స్ను ఒక రకంగా చూస్తుందే, కానీ ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా చూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నదనుకోండి, దాంట్లో దూకినప్పుడు స్విమ్ వచ్చినటువంటి వాడు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాడు. స్విమ్మింగ్ రానటువంటి వాడు దాంట్లో దూకి మునిగిపోవడం, తేలటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది. స్టాక్ మార్కెట్ కూడా స్విమ్మింగ్ పూల్ లాంటిదేనమాట. దాంట్లో ఎవడైతే మంచిగా ఈదగలుగుతాడో వాడు సంపాదించుకోగలుగుతాడు. కాబట్టి దీన్ని మనం గట్టిగా నమ్మాలి. మనం కూడా వివిధ మాధ్యమాల్లో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిన చాలామంది కథలు చదువుతున్నాము, వింటున్నాము, కానీ విజయాలు చాలా తక్కువ మందిలోనే ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం లాజిక్గా ఆలోచించవలసింది ఏమిటంటే, కొద్దిమంది సక్సెస్ అవుతున్న మంత్రాన్ని మనం పాటిస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. మనం సక్సెస్ కాలేకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. మొదటిది, మన దగ్గర స్ట్రాటజీ ఉన్నదా లేదా, లేక ప్రైజ్ యాక్షన్ అవగాహన చేసుకున్నామా, అవగాహన చేసుకుని ట్రేడ్ చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. మీరేమో యూట్యూబ్లో చాలామంది తమ వ్యూస్ కోసం చెప్పిన 100 స్ట్రాటజీస్ను ఓ పుస్తకంలో రాస్తాం, ఒకరోజు ఒక్కొక్క స్ట్రాటజీని అప్లై చేస్తాం, ఇక్కడ మనసు నిలకడగా కోల్పోతుంది. అందుకే మీకు ఏ స్ట్రాటజీ వర్కౌట్ కాదు. అందులోనూ పబ్లిక్లో ఉన్న ఏ స్ట్రాటజీ ఎక్కువ కాలం పనిచేయదు. సో మీరు ట్రేడర్ కావాలి అనుకుంటే ఒక స్ట్రాటజీ చాలు. ఇక రెండవది, రెవెన్యూ ట్రేడ్స్ తీసుకోవడం. మనకి చాలా బలం ఉంది, కండలు ఉన్నాయి, మంచి పోటుగాళ్ళం అని బయట మనం ఎవరి మీదనైనా రెవెన్యూ చేయవచ్చు, తీసుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్ అంటే కొన్ని లక్షల మంది ఆలోచనలతో యుద్ధం చేయడమే. నాకు ఈ ట్రేడ్లో లాస్ వచ్చిందని కోపంతో స్టాక్ మార్కెట్పై రెవెన్యూ తీర్చుకోవాలి అని కనుక ట్రేడ్స్ చేస్తే అది మన కొంప కొల్లేరుని చేసేస్తుంది అనేది మన వాస్తవం. కాబట్టి స్టాక్ మార్కెట్లో స్కాల్పింగ్ కాకుండా 2 ట్రేడ్స్ కంటే ఎక్కువగా తీసుకోకుండా ఉండటం చాలా బెటర్. ఇక మూడో విషయం చాలా ముఖ్యమైనది, స్టాప్ లాస్లు మెయింటైన్ చేయకపోవడం. ట్రేడ్ చేసేవారిలో 100కు 90 మంది ట్రేడ్ని స్టాప్ లాస్ పెట్టరు. ఇది మహా స్టాప్ లాస్ పెట్టడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతుంటారు కూడా. స్టాప్ లాస్ పెట్టని ఏ ట్రేడ్ కూడా ప్రొఫెషనల్ ట్రేడ్ కాదు. అది ఎప్పటికీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, కానీ ఏదో ఒక రోజున వచ్చిన డబ్బులు మొత్తం ఉష్కాక్ అవ్వడం ఖాయం. కాబట్టి స్టాప్ లాస్ను స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలి. అదే రిస్క్ అండ్ రివార్డ్ రేషియో. ఇవన్నీ మన మైండ్పై ఆధారపడే ఉంటాయి. కావున ఫస్ట్ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా గనక చేయగలిగితేనే స్టాక్ మార్కెట్లో బీభత్సమైన సక్సెస్లు కావు, కొద్ది టైం తీసుకుంటుంది దీని అన్నిటి మైండ్ సెట్కి ఫెమిలియర్గా ఉండటానికి. కాబట్టి వీటిని పాటిస్తూ ట్రేడ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ కాగలరు. థ్యాంక్ యూ.